శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. హేమలంభనామ సంవత్సరం 2017 డిసెంబర్ మాసపు మీనరాశి ఫలితాలు. ఇది గోచారం ప్రకారం ఉంటుంది. మీ ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉన్నప్పుడు మీరు వ్యక్తిగతంగా సంపూర్ణమైనటువంటి జాతకాన్ని కూడా తెలుసుకోవచ్చు. ఇది గోచారం ప్రకారం మాత్రము. ఈ మీనరాశి వారికి ఈ మాసంలో అప్రయత్నంగా శుభములు జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. అది ఉద్యోగ సంబంధించిన వ్యవహారాల్లో అయినా శుభం జరుగుతుంది, ప్రమోషన్కి సంబంధించిన వ్యవహారాల్లోనైనా శుభం జరుగుతుంది, వ్యాపార సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంచి లాభాలు పొందడానికి ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. అలాగే వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలు ఈ రాశిలో ఉంటే మంచి సంబంధాలు వీరికి దొరికేటటువంటి పరిస్థితి ఎక్కువ కనిపిస్తుంది. వివాహం చేసుకునేటప్పుడు ఈ రాశి వారు ప్రధానంగా అబ్బాయిలైనా అమ్మాయిలైనా కూడా మీ లగ్నభావం కుదురుతుందా, మీ సప్తమభావం కుదురుతుందా, షష్టాష్టకాలు బాగున్నాయా లేవది చూసుకోండి. ఈ పంచాంగంలో మనకు పట్టిక ఉంటుంది, ఈ పట్టికను పూర్తిగా నమ్మవద్దు. మీకు తెలిసినటువంటి ఒక పండితుని ఆశ్రయించి ఆ పండితుడి ద్వారా అబ్బాయి సంస్కారము ఒకటవుతుందా, వారి యొక్క బుద్ధి ఆలోచన ఒక రకంగా ఉంటాయా, వారి మధ్య ఒకరికి ఒకరికి అనురాగము ప్రేమ విల్లవిరుస్తుందా అని ఆలోచన చేసి పెళ్లి చేస్తే వారు జీవితాంతము కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు. ఈ మీనరాశి వారికి వృత్తి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మంచి స్థితి ఉంటుంది. పలుకుబడి కలిగినటువంటి వారందరితో కూడా సయోధ్య ఏర్పాటు చేసుకుంటారు. రావాల్సినటువంటి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి రాక కొద్దిగా గందరగోళం పడినా కూడా వేరే వేరే మార్గం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రాజకీయ సంబంధమైనటువంటి వ్యవహారాలు చేసేవారందరికీ కూడా వీరి వెనకాల కుట్ర కుతంత్రాలు జరుగుతూ ఉంటుంది. నిత్యం అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ రాశి వారు ఎవరికీ కూడా వడ్డీలకు డబ్బులు ఇవ్వద్దు, వడ్డీ వ్యాపారం చేయొద్దు, అత్యాశతో లక్షలాది రూపాయలు ఎవరినో నమ్మి ఇవ్వవద్దు, అలాగే అనవసరమైనటువంటి ప్రాజెక్టుల పైన కూడా పెట్టుబడి పెట్టొద్దు. ఒకవేళ అలా పెడితే కనుక జీవితాంతము కూడా డబ్బు లేకుండా దారుణమైనటువంటి కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే విదేశీ సంబంధమైనటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క మీనరాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. మంచి సంతానం కలిగే అవకాశం ఉంది. వివాహ వ్యవహారాల్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. నూతన వస్తువాహనాలు కొనుక్కోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ యొక్క మీనరాశి వారు చేయాల్సినటువంటి పరిహారం ఏమంటే, రోజు కొద్దిగా గడ్డిని కానీ లేదంటే మీరు వండినటువంటి ఆహారం ఏదైనా ఉంటే ఆహారం అయితే కాకులకు పెట్టండి, గడ్డి ఉంటే వీలైతే ఆవులకు గడ్డి వేయండి. రోజు మీకు వీలు లేకపోతే వారానికి ఒకరోజైనా సరే మంచి పచ్చగడ్డి కొనివేయండి చాలు, ఆవులకి పచ్చగడ్డి మాత్రమే పెట్టాలి. రకరకాల బెల్లము రకరకాల పదార్థాలు పెడితే వాటిని అనారోగ్యానికి గురి చేసిన వాళ్ళమవుతాం మనమందరం కూడా. కేవలం గడ్డి దానికి అనుకూలమైనటువంటి ఆహార పదార్థం. అలాగే 2018-2019 సంవత్సరానికి గాను కాలభైరవ గురు గంటల పంచాంగాన్ని మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి యొక్క ఆధ్వర్యంలో ఆవిష్కరణ జరగబోతుంది. ఈ పంచాంగంలో బలమైన శక్తివంతమైన ముహూర్తాలతో పాటుగా అతి సులభమైనటువంటి పరిహారాలన్నీ కూడా ఈ పంచాంగంలో ఇవ్వబడ్డాయి. అన్ని పూజా సంబంధించిన పుస్తక సంబంధించిన షాపుల్లో ఈ పంచాంగం లభ్యమవుతుంది. ఈ పంచాంగాన్ని మీ అందరూ ఆదరిస్తారని ఆశిస్తూ కాలభైరవ గురు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క దివ్యమంగళ లభించుకోక శుభం భవతు.